సుమారు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రీజనల్ పార్టీ ఉంది. కానీ ఒక రీజనల్ పార్టీ పొంకణాలకు పోయి జాతీయ పార్టీగా మార్చుకుని అసలు ఉనికికే పోయి అసలు ఎగ్జిస్టెన్స్ లేకుండా పోవడం, ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఇప్పుడు విఆర్ఎస్ అయిపోతుంది. చాలా స్పష్టంగా చెప్తున్నా నేను, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మిగలదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే స్థానాలు సున్నా. ఆ పార్టీలో ఎవరు మిగిలరు, కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తప్పితే. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ డిప్రెషన్ లో, ఆ భయంతో, ఆ నర్వస్నెస్ తో ఎన్నడూ కూడా